ఇవాళ మీరు చూడండి చంద్రశేఖరరావు చెప్పిండు రెండు వేల ఒక్కట్లో పార్టీ పెట్టిండు రెండు వేల నాలుగులో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు ఇరవై ఆరు ఎమ్మెల్యేలు గెలిచిన్రు ఐదు మంది ఎంపీలు గెలిచిన్రు రాష్ట్రంలో కేంద్రంలో మనతోని మంత్రి పదవులు తీసుకున్నాడు తెలంగాణ ఆలస్యం అయినప్పుడు మొట్టమొదటి తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తలేదు అన్నాడు మీరందరూ అన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా ఇయనప్పుడు మమ్మల్ని దోషులుగా నిలబెట్టినప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ హీరోలు కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా మరి కాంగ్రెస్ ఇచ్చ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణ నాలుగు కోట్ల బిడ్డలు ఎందుకు అండగా నిలబడారని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా అబద్దాలోడు మాయ మాటలు చెప్పేటోడు మాయల పక్కినోడు నేను తెలంగాణ తెచ్చిన అబద్ధం చెప్తే రెండు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఏమి ఇచ్చిండు మిత్రులారా మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా దళితులకు మూడెకరాల ఎకరాల భూమి ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య చేసిండా నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్న ఇచ్చిండా వంద పడకల ఆసుపత్రి కడతా అన్నట్టు కట్టిండా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నట్టు ఇచ్చిండా మా మైనారిటీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి అట్లాంటి మోసగానికి గజ తొంగకు దోపిడీ తొంగకు దండుపాలెం ముఠాకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు ఇక మీ ఉన్నాడు ఒక ఆయన గంప గోవర్ధన్ అంటాడు గంప గోవర్ధన్ ఎట్ల తోడో తెలుసా మేకతోలు గప్పుకున్న తొడేలు లాంటోడు కంప గోవర్ధన్ అనేటోడు మేకతోలు కప్పుకున్న తొడేలు లాంటోడు కామారెడ్డి అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసి నట్టేట ముంచి ఇక్కడ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యి ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద మీ భూములు గుంజుకోవాలనుకున్నాడు గ్రీన్ జోన్ పెట్టాలనుకున్నాడు లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకున్నాడు ఆయన ఆయన రియల్ ఎస్టేట్ దోపిడీదారులు కామారెడ్డి పేద రైతుల భూములు గుంజుకొని ఔటర్ రింగ్ రోడ్ పేరు మీద మిమ్మల్ని నట్టేట ఉంచాలనుకున్నాడు కానీ కామారెడ్డి ప్రజలు భయపడలే అదరలే బెదరలలే కలెక్టర్ ఆఫీసు ముట్టడిచ్చు అడ్డుకున్న పోలీసులను అడ్డు తొలగించుకొని కామారెడ్డి కలెక్టర్ ఆఫీసుకు కథం దొక్కిండ్రు మీ దెబ్బకు మీ పోరాటానికి గంప గోవర్ధనే కాదు వాళ్ళ బాబు వాళ్ళ తాతలు ముత్తాతలు దిగి వచ్చిండ్రు పామ్ వండుకున్న చంద్రశేఖరరావు బయటకు వచ్చిండు పుట్టలో ఉన్న టీఆర్ఎస్ పాములన్నీ బయటకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డును తాత్కాలికంగా ఆపించిండ్రు కానీ ఈ ప్రమాదం పోలేదు నెత్తి మీద కత్తి వేలాడుతూనే ఉంది ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత మీ సంగతి చూసుకుందామని అనుకుంటున్నారు మల్లగిన గంప గోవర్ధన్ నీడ గెలిపిస్తారంటే వచ్చేసారి ఔటర్ రింగ్ రోడ్డులో మీ ఉన్న భూములు పోతాయి మీ తాతల ముత్తాతల నుంచి వచ్చిన భూములు పోతాయి ఇవాళ భూములు తీసుకోవాలన్నా ఇండస్ట్రియల్ జోన్లో పెట్టాలన్నా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రజలకు చెప్పకుండా వాళ్ళకు కావాల్సిన భూములు కావాల్సిన వాళ్ళే కాపాడి ఇవాళ దోసుకోవాలని కామారెడ్డిని అనుకుంటున్నారు